అటు నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ఘరానా మోసానికి ఒడిగట్టాడు. భోజనం కోసం ప్రయాణికులను కిందకు దించి లగేజీలతో సహా బస్సు డ్రైవర్ క్లీనర్ పరారయ్యారు. కేరళ నుంచి అసోంకు వెళుతున్న 64 మంది ప్రయాణికులు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును బుక్ చేసుకున్నారు. భోజనం కోసం నార్కెట్పల్లిలోని ఓ హోటల్ వద్ద డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులంతా బస్సు దిగి భోజనం చేస్తుండగా బస్సు రిపేరు చేసి తీసుకొస్తామని చెప్పి డ్రైవర్ క్లీనర్ బస్సులోని 64 మంది లగేజీలతో పారిపోయారు. డ్రైవర్ క్లీనర్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసానికి పాల్పడ్డ డ్రైవర్, కండక్టర్ కేరళకు చెందిన గ్యాంగ్ బాస్ ట్రావెల్స్కు చెందినవారిగా గుర్తించారు. కట్టు బట్టలతో మిగిలిన ప్రయాణికులు నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇటుక బట్టీలు కానీ అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఇంటికి పోదామని పోతా ఉన్నారు. దాదాపు వీళ్ళు ఒక దుర్గా హోటల్ దగ్గరికి ఒక గ్యాంగ్ బస్ అనే బస్ వచ్చి ఆగి వీళ్ళు టిఫిన్ చేయడానికి దిగే క్రమంలో ఆ బస్ అతను వీళ్ళందరినీ దాదాపు 65 మందిని దింపేసి అతను చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయినాడు. వీళ్ళందరూ దాదాపు ఈ 64 మంది కేరళ పెరంబూర్ నుంచి స్టార్ట్ అయ్యి అస్సాం వెళ్ళాలి. వీళ్ళు నవగాంకి వెళ్ళాలా. వీళ్ళు అక్కడ పనిచేసి అంటే వివిధ ఫ్యాక్టరీల్లో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇటుక బట్టీలు కానీ అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఇంటికి పోదామని పోతూ ఉన్నారు. దాదాపు వీళ్ళు ఒక 15 నుంచి 20 మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో దిగాలి. ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఒక 5 మంది ఉన్నారు, తమిళనాడు మన ఒరిస్సా నుంచి ఒకరు ఉన్నారు, బీహార్ నుంచి 9 మంది ఉన్నారు, అస్సాం నుంచి 35 నుంచి 40 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే బస్సులో ప్రయాణం చేస్తూ ఇక్కడ నార్కెట్పల్లి దుర్గా హోటల్ దగ్గర టిఫిన్ చేయడానికి దిగిన క్రమంలో బస్ డ్రైవర్ సనత్ చెప్ప పెట్టకుండా వీళ్ళందరినీ దించేసి వెళ్ళిపోయినాడు. ఈరోజు దాదాపు 4-4.5 ప్రాంతంలో పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వీళ్ళు బస్ని ట్రేస్ చేసే ప్రయత్నంలో మేమున్నాము. వీళ్ళకి ఈరోజు ఇక్కడ నార్కెట్పల్లిలో స్టే అకామిడేషన్ ఇస్తున్నాము. రేపు మార్నింగ్ మా ఇక ఈ ఘరానా మోసానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? అలాగే పోలీసులు ఏమంటున్నారు? శివకుమార్, నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నార్కెట్పల్లి వద్ద నిన్న సాయంత్రం నుండి కూడా ఈ యొక్క కేరళ ప్రాంతం నుండి అస్సాం ప్రాంతానికి బయలుదేరాలని చెప్పేసి కొద్దిమంది 64 మంది వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రయాణికులు అనే వాళ్ళు ఈ స్టార్ట్ సంబంధించినటువంటి బస్సులో బయలుదేరి రావడం జరిగింది. అయితే ఈ యొక్క 64 మంది కూడా కేరళ నుండి బయలుదేరి అస్సాం ప్రాంతం చేరుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే మార్గం మధ్యలో వచ్చిన తర్వాత ఈ నార్కెట్పల్లి వద్ద ఉన్నటువంటి పల్లె రుచులు అనే ప్రదేశం వద్ద దానికి సంబంధించినటువంటి బస్సు డ్రైవరు ఆ యొక్క బస్సును నిలిపివేయడం జరిగింది. అయితే హోటల్ దగ్గర నిలిపివేశాడు కాబట్టి ఇక్కడ భోజనాలు తీసే అవకాశం ఉంటుందని చెప్పి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆ యొక్క హోటల్ వద్ద దిగేసేసి లోపలికి పోయి భోజనం చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో ఆ యొక్క బస్సుకు సంబంధించినటువంటి డ్రైవరు మరియు క్లీనరు దీన్ని అదురుగా భావించేసి అంటే ఆ యొక్క ప్రయాణికులకు సంబంధించినటువంటి లగేజీలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర సామాగ్రి మొత్తం కూడా ఆ బస్సులోనే ఉంచి వాళ్ళు కింది దిగడంతో దీన్ని అదురుగా భావించేసి ఆ యొక్క బస్సును తీసుకుని ఉడాయించారు. కాకపోతే ఈ సమయంలో అంటే ఇది నిన్న మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా ఈ యొక్క ప్రయాణికులు అనేవారు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. కారణం ఏంటంటే ఆ యొక్క బస్సుకు సంబంధించేసి ఏదైనా రిపేర్ ఉందేమో దాన్ని తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పేసి వాళ్ళు అదనకు భావించడం జరిగింది. ఎంతకు ఈ యొక్క బస్సు అనేది రాకపోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చి అప్పుడే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే ఆ యొక్క పోలీసులు ఆ యొక్క ప్రదర్శన చేరుకున్న తర్వాత ఆ బస్సు ఎటు వెళ్ళింది అనే విషయాల్లో తెలుసుకోవడానికి వాళ్ళు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందుకే అప్పటికే సమయం అనేది చాలా మించిపోవడంతో ఇప్పటి వరకు కూడా ఆ యొక్క బస్సు ఆచూకీ అనేది లభ్యం కాలేదు. కాకపోతే ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ కూడా తప్ప దీనికి సంబంధించేసి అన్ని వివరాలు రాబట్టాలని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం అన్ని చెక్ పోస్టులకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భం అయితే ఉంది. కాకపోతే ఆ యొక్క బస్సు అనేది ఇంకా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఆచూకీ కానీ ఇప్పటివరకు కూడా లభ్యం కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కాకపోతే ఆ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు ఎలాంటి తెలుగుకు సంబంధించిన భాష అటువంటి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. అదేవిధంగా వాళ్ళు కేవలం కట్టుబడులతో కింది దిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులే మానవతా దృక్పథంతో వాళ్ళకు ఒక జిఎస్ఆర్ ఫంక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది, దాంట్లో వాళ్ళకు విడిది ఏర్పాటు చేసి అక్కడ భోజన సౌకర్యాలు అనేది ఏర్పాటు చేశారు.
దీని విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ రోజు చేరుకొని ఆ బస్సుకు ప్రయాణికులకు సంబంధించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాము, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాము, అదేవిధంగా వారి యొక్క గమ్యస్థానాలకు తరలించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీమతి లింగయ్య కూడా వాళ్ళకి అభినందించి వెళ్ళడం జరిగింది. దీనిపై మాత్రం పోలీసులు దృష్టి సారించేసేసి ఆ బస్సు యొక్క జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది కేరళకు సంబంధించినటువంటి గ్యాంగ్ బస్సు అని చెప్పేసి కూడా తెలియవచ్చింది. దానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. అంటే దీనికి సంబంధించేసి ఆ యొక్క బస్సుకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అంటే అందరూ కలిసి ముక్కుమడిగా ఈ యొక్క ప్లాన్ చేసి ఆ యొక్క బస్సును అపహరించి వెళ్ళుంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. శివకుమార్, రైట్ రైట్ పుల్ల, థ్యాంక్ యూ. కేరళ సే అసమ్ జా రా థా, గావ్ జానే థా, గువాహటీ జా రా థా, తభీ బస్ నే హమ లోగ ఉతర ఉతర కే బస్ చలా గయా. క్యూ చలా మాలూమ్ నహీ క్యూ చలా గయా, జో కాంటాక్ట్ కర్కే హమ లోగ ఆయా, వో కాంటాక్ట్ హమ లోగ గాడీ బస్ మే ఛోడ్ దియా, బస్ బోలా థా హమ లోగ అసమ్ మే ఛోడ్ దేగా, ఇసిలియే హమ లోగ ఆయా, ఠీక్ హై, అభీ బస్ మే ఇధర్ ఛోడ్ కే బస్ చలా గయా, అభీ తో కిధర్ భీ జా నహీ సక్తా, మేరే పాస్ పైసా నహీ, ఖానా నహీ, బేగ్ నహీ హై, బేగ్ భీ బస్ మే థా, బేగ్ భీ బస్ లేకిన్ లే నహీ పాయా, బోలే పూరా లేకే చలా గయా. हमारा सब सामान जो वहाँ से आया केमतुर लीलमपुर से, वो जोर ज़बरदस्ती से, हम बस में नहीं बैठ रहे थे, वो जोर ज़बरदस्ती से बस में बैठा दिया, पैसा ले लिया 2500 रुपया, वो बोला बैठना है तो बैठो, नहीं बैठेगा पैसा वैसा कुछ नहीं मिलेगा, अब बैग में हम